హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి తోటకూర ఫ్రై. తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా చేసి చూపిస్తున్నాను. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. తోటకూర గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. తోటకూరలో ఏ విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల మన కంటికి చాలా మంచిది. ఇలా తోటకూర ఫ్రై చేయడం వల్ల మనం క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. మరి నేను చూపించే టిప్స్ ఫాలో అయ్యి మీరు తోటకూర ఫ్రై చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవారే కాదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది కూడా ఖచ్చితంగా. మరి స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు కూడా తోటకూర ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కమెంట్లో షేర్ చేయండి. మరి ఇంత మంచి టేస్టీ తోటకూర హెల్త్కు చాలా మంచిది కదా, మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. తోటకూర ఫ్రై చేయడానికి నేనైతే 1 పావు కేజీ వరకు తోటకూరని తీసుకున్నానండి. మీరు తోటకూర మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఇలాంటి ఆకులు ఉన్న తోటకూరని తెచ్చుకోండి. ఇందులో చాలా రకాలుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. పెద్ద ఆకులున్న తోటకూర అంత మంచిది కాదు, అంటే అది హైబ్రిడ్ అండి. మంచిదే కానీ హైబ్రిడ్ అది. ఇదేమో మనం సహజంగా పండించిన తోటకూర. ఇలా చిన్న ఆకులు ముళ్ళులు ఉన్న తోటకూరని తెచ్చుకోండి, చాలా టేస్టీగా అవుతుంది. మరి ఇలా తోటకూరని తెచ్చుకున్న తర్వాత దీనిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంతమంది తోటకూరని కట్ చేయరు, కానీ ఇలా కట్ చేయడం వల్ల పిల్లలు తినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఇలా తోటకూరను 2-3 సార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని ఒక స్టెయినర్లో వేసి పెట్టుకోండి. కంప్లీట్గా ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో నేనైతే 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. తోటకూర ఫ్రై కాబట్టి ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అది 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ ఉల్లిపాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేయండి, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరి సన్నగా కట్ చేయకుండా ఇలా ఈ సైజులో కట్ చేసి వేసుకోవాలి. తర్వాత నేను 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ తోటకూర ఫ్రైను పచ్చిమిర్చితో చేస్తేనే చాలా బాగుంటుందండి. కారం పొడి వాడకండి, పచ్చిమిర్చితోటే వేయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత దీంట్లో 1 వేరుశనగ గుళ్ళను 1-2 చెంచాల వరకు వేసుకోండి, చాలా బాగుంటుంది. పల్లీలు వేయడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యి తింటారండి. కాబట్టి కొన్ని పల్లీలు ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఇలా కట్ చేసే వేసుకోవాలి, దంచుకొని కాదు. ఇలా కట్ చేసిన ముక్కలనే వేయండి. అవి 7-8 వరకు వేస్తున్నాను. పేస్ట్ కంటే ఇలా పీసెస్ కట్ చేసి వేస్తే బాగుంటుంది టేస్ట్. తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతనే మనము కడిగి స్టెయినర్లో వేసుకున్న తోటకూర ఉంది కదా, ఆ తోటకూరను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ తోటకూరను కొంతమంది కొన్ని ప్రాంతాలలో కొయ్యి కూర అని కూడా పిలుస్తారు. మేమైతే తోటకూర అంటామండి. ఒక్కొక్క ప్రాంతం బట్టి వారు రకరకాలుగా పిలుచుకుంటారు కదా. ఈ తోటకూరను అంతా ప్యాన్లో వేసేసి ఇప్పుడు మంటను సిమ్లోకి పెట్టేసుకొని దీనిని కంప్లీట్గా కలిపేసేయండి. చూడండి, ప్యాన్లో వేయగానే తోటకూర క్వాంటిటీ ఇంతగా అనిపించింది. అది కొంచెం ఆయిల్లో మగ్గిందంటే చాలా క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. ఇలా ఆయిల్లో మగ్గేటప్పుడే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. ఏ ఆకుకూరలు ఫ్రై చేసినా సాల్ట్ మాత్రం చాలా తక్కువగా పడుతుందండి, కాబట్టి మీరు గుర్తుంచుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5-8 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5-8 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఒకసారి కర్రీని కలపండి. దీంట్లో లైట్గా వాటర్ రావడం జరుగుతుందండి. ఒకవేళ మీకు ఫ్రై ఇష్టం లేకపోతే లైట్గా 5-6 చెంచాల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. కొంతమందికి డ్రైగా తినడం ఇష్టం లేకపోతే మాత్రమే 5-6 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను మాత్రం ఫ్రైని ఇలాగే చేస్తున్నాను, చాలా బాగుంటుంది ఇలా టేస్ట్. తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టీ స్పూన్ వరకు నేను ధనియా పౌడర్ వేశాను. ఇందులో ఇంకా వేరే పొళ్ళు ఏమీ యాడ్ చేయకండి, ఓన్లీ ధనియా పొడిని మాత్రం చివరిగా వేసేయండి. చూసారు కదా, 5-8 మినిట్స్లోనే తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేయడము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, చేయడం ఈజీ, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కు చాలా మంచిది. మీరు ఇలా తోటకూర ఫ్రై చేసి పెట్టారంటే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్వాంటిటీ ఎక్కువగా పోతుందని చెప్పాను కదా,
ఈ తోటకూర ఫ్రై చపాతీకి కూడా బాగుంటుందండి. రైస్కి అయితే వేడివేడి అన్నంలోకి తోటకూర ఫ్రై కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా తోటకూర ఫ్రైని ఇలా పల్లీలు వేసి చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఆ పల్లీలను చూసి అట్రాక్ట్ అయ్యి తినడానికి ఇష్టంగా ముందుకొస్తారు. ఓకే ఫ్రెండ్స్, మన నేను చూపించిన తోటకూర ఫ్రై రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేశాక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రమే ఫస్ట్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. అలా ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుందండి. అలా ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టిన తర్వాత మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.